గుంటూరు సోషల్ ఫారెస్ట్రీ డివిజన్లో కొబ్బరి మొక్కల పెంపకం పైన కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మాకు. సో విజిలెన్స్ విచారణ చేపట్టాము. ఇందులో భాగంగా నిన్నటి నుంచి రికార్డ్స్ వెరిఫికేషన్ అంతా చేసాము. ఇవాళ రేపు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఫీల్డ్లో మొక్కలు ఎన్ని పెంచారు ఏంటి దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము. మేము ఆఫీస్ అది పిసిసిఎఫ్ గుంటూరు ఆఫీస్ నుంచి విజిలెన్స్ వింగ్ నుంచి వచ్చాము. నా పేరు ఎం రవిశంకర్ శర్మ, డిఎఫ్ విజిలెన్స్. వెస్ట్ గోదావరి ఏలూరు ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ డివిజనల్ పరిధిలో జరిగినటువంటి అవకతవకలు, జగనన్న హరితహారం మొక్కలు, కొబ్బరి మొక్కలు, రైతులకు పంచవలసినటువంటి మొక్కల్ని ఫారెస్ట్ అధికారులు దుర్వినియోగం, 550,000 ఫారెస్ట్ రేంజ్లో ఏలూరు రేంజ్లో ఇచ్చినటువంటి మొక్కలని రైతులకు ఇవ్వకుండగా కలకత్తాకి డైరెక్టర్గా పాలపల్లు కొబ్బరి మొక్కల వ్యాపారస్తుడు మల్లంపల్లి నాగేశ్వరరావు, ఫకీర్ బాబు ఇద్దరూ కలిపి ఈ ఫారెస్ట్ అధికారుల ద్వారా మొక్కల్ని 16 టైర్స్ బండి మీద బండికి వచ్చి 25,000 నుంచి 30,000 వరకు లోడ్ చేసుకుని కలకత్తాకి ఎగుమతి చేస్తున్నారు. ఒక మొక్క ఖరీదు 30 రూపాయల రేటు. ఈ ఫారెస్ట్ అధికారి సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ గోపికుమార్ రేచర్ల గ్రామస్తుడు ఇంత ధైర్యంగా చేస్తూ రైతులకు జగనన్న హరితహారం స్కీమ్లో పంచవలసినటువంటి మొక్కల్ని ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి దుర్వినియోగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇది ఈ బండిని తడికలపూడి పోలీస్ స్టేషన్లో ఎదుట నిలబెట్టి మేము వచ్చి ఉన్నాం. రైతులు, నేను ఒక గ్రామ రైతుని, దాన్ని పరిశీలన చేసి అధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను.